పుష్ప టూర్ అంటే రిలీజ్ కాబోతుంది, ఎలా? చాలా బాగుంది అక్క, పుష్ప టైలర్ చూసాను నేను ఈసారి. ఆడియన్స్ అందరూ వెయిటింగ్ చేస్తున్నారు అక్క పుష్ప టైలర్ కోసం. పుష్ప టైలర్ అయితే బాగా చూసాను నేను, చాలా బాగుంది. ఈసారి 100 కోట్లు కొడతానని అనుకుంటున్నా అక్క నేను. కిసక్ సాంగ్ చాలా బాగుంది అక్క, చాలా సార్లు చూసాను నేను, ఎక్కువ బాగా నచ్చింది కిసక్ సాంగ్. ఈసారి పుష్ప టైలర్ బాహుబలి 2 బీట్ అవుతుందని అనుకుంటున్నా, బీట్ చేస్తుంది అనుకుంటున్నా. బాహుబలి 1000 కోట్లు దాటింది, దాన్ని దాటి ఇప్పుడు మళ్ళీ పుష్ప టూర్ అనేది దాటుతుంది. దాడుతుంది అక్క, పక్క దాడుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేది లెక్క, మా ఫ్యాన్స్ అందరు వెయిటింగ్ చేస్తున్నారు. ఈసారి పక్క ప్రభాస్ కన్నా అల్లు అర్జునే ఎక్కువ హైట్ వెళ్తాడు అక్క. ప్రభాస్ ని బీట్ చేస్తాడు అల్లు అర్జున్? బీట్ చేస్తాడు అక్క. అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అల్లు అర్జున్ ని తొలగించేస్తాము, ఆయన సినిమా చూడము అన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు అక్క, అల్లు అర్జున్ వాళ్ళు అల్లు అర్జున్ మీద కోపం తల చెప్తున్నారు అక్క. వాళ్ళకి అల్లు అర్జున్ ఇష్టం లేదు కానీ చెప్తారు. అల్లు అర్జున్ పవర్ తెలియదు అక్క వాళ్ళకి. అల్లు అర్జున్ పవర్ తెలుసు, అప్పుడు తెలుస్తుంది అక్క వాళ్ళకి. ఇప్పుడు తెలుస్తుంది అంటూ మరి అల్లు అర్జున్ పవర్. పుష్ప మూవీ చూసిన తర్వాత వాళ్ళకి అసలైనా పుష్ప అల్లు అర్జున్ ఏందో తెలుస్తుంది అక్క. సార్ ఎలా అనిపిస్తుంది పుష్ప 2 వస్తుంది డిసెంబర్ 5? నాకైతే సూపర్ అనిపిస్తుంది. వాళ్ళు ఇంకొకటి మనకు అనిపించవచ్చు, మన చోట మనం ఉన్న చోట ఈ ప్రమోషన్ చేయట్లేదు అని, కానీ మనం ఉన్న చోట ఆల్మోస్ట్ ఎలాగో ఆదరిస్తామని అంత కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంది. ఇంకా వాళ్ళు బయట స్టేట్లోనే కవర్ చేయాల్సింది, ఇంకా కేరళ కానీ తమిళనాడులో కానీ అంత ప్రమోషన్ చూసుకుంటే సూపర్ అనిపిస్తుంది. ఇంకా చాలా బజ్ అయితే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ట్రైలర్లు అంత సాంగ్ కానీ అంతే బాగున్నాయి, సూపర్గా అనిపిస్తుంది. ఇంకా నేను అనుకున్నట్టే ఇంకా ఒకతనే ఫాజిల్ విలన్ కాడు, ఇంకా జ్యోతి బాబు కానీ ఇంకా అవుట్ వేరే కంట్రీస్లో విలన్స్ కానీ అది సూపర్ అనిపిస్తుంది. యాక్షన్ సీన్కి ఇంకా సూపర్ అనిపిస్తుంది నిజంగా. అన్ని తెలుగు హిందీ రికార్డ్స్ అని పోతాయి అనిపిస్తుంది నాకైతే చూస్తే, ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1 ఎంతగా నిరూపించుకుంది అప్పుడు. అసలు యాక్చువల్లీ 2010 అలా ఉన్నాయి యాక్చువల్లీ లాక్డౌన్ టైంలో మొత్తం, ఈ అసలే లాక్డౌను. ఇంకా గవర్నమెంట్ మొత్తం టికెట్ ఏదో ఒక విషయంలో వాళ్ళు పర్ఫెక్షన్లో ఏదో మొత్తం టికెట్ డౌన్ చేసింది యాక్చువల్లీ. అదైతే రాంగ్ ఆ విషయంలో నేను ఒప్పుకోను. అది ఖచ్చితంగా ఇప్పుడు అన్ని ఇయర్స్ వెయిట్ చేసామండి. ఇప్పుడు మనం చూస్తుండం ఎగ్జాంపుల్ విశ్వక్ సేన్ కానీ, ఇంకా కొంతమంది రాస్తారుడు కానీ, ఇంకా కొంతమంది యాక్టర్స్ గుర్తురావట్లేదు కానీ వాళ్ళు విశ్వక్ సేన్ మొన్న ఇయర్ 3 ఫిలిం చేశాడు. ఇంకా రాస్తారును ఆల్రెడీ రిలీజ్ అయ్యి, విశ్వక్ సేన్ది మొన్న రిలీజ్తో మెకానిక్ రాఖీతో 3 గామి కానీ అది కానీ ఇంకా ఒకటి పొలిటిక్ యాక్షన్ మూవీ ఒకటి చేశాడు, అది 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అంటే ఇతను పాన్ ఇండియా వైజ్ తీస్తున్నాడు, ఒక మూవీ కోసం అంత అన్ని ఇయర్స్ వెయిట్ చేస్తారు. ఖచ్చితంగా అన్ని ఇయర్స్ గ్యాప్ ఇచ్చాడు కదా, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంకా కలెక్షన్లో మనం చూసుకుంటే 1500కి అయితే తక్కువ అవ్వదు. నాకైతే ఇప్పుడు ప్రజెంట్ రికార్డు ఉన్నది దంగల్ ఉంది 2000 దగ్గర, ఇది బాహుబలి 2 ఉంది. బాహుబలి 2నే యాక్చువల్లీ నంబర్ ఉండాల్సింది. వాళ్ళు దంగల్ బాహుబలి రిలీజ్ చేయడం అవుట్ ఆఫ్ కంట్రీలో చూసి వాళ్ళ తర్వాత దంగల్ రిలీజ్ చేస్తారు, కానీ లేకపోతే బాహుబలి 2 ఉండేది, మన తెలుగునే ఉండే మూవీనే ఉండేది. వాళ్ళకి వీళ్ళు బాహుబలి 2 వల్లే ఐడియా వచ్చింది చైనాలో రిలీజ్ చేయాలని. అలా అవి 2 టాప్ ఉన్నాయి, ఇంకా దంగల్ 2000, ఇది 1800 లెక్క వాటిని బీట్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ అప్పుడు ఆ టైంలోనే అంత బజ్ క్రియేట్ చేసింది, టికెట్ తక్కువ ఉన్నప్పుడే అప్పుడు 700-800 కోట్లు వచ్చింది. 20-30 రూపాయల్లో ఎవరు పెడతారు టికెట్స్? అసలు అంత ఘోరంగా అంత అసలే లాక్డౌన్ టైం థియేటర్కి రప్పించింది. అంత కిసక్ సాంగ్ అయితే సూపర్ అనిపిస్తుంది. అంటే జనాలు అనుకుంటున్నారు ఏ ఇది అంతకుముందులా సాంగ్ లాగా ఐటమ్ సాంగ్ లా లేదు. లేదు, అంతకుముందు సమంత అది వచ్చినప్పుడు కూడా కొంచెం స్టార్టింగ్లో అలాగే అనిపించింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఆ విషయాలన్నీ మర్చిపోయారు యాక్చువల్లీ. స్టార్టింగ్ కూడా సమంత చేసిందా, ఎలా చేస్తుందిలే, అది ఈమె ఎందుకు దీంట్లో వచ్చింది, అదే అదే ఏదేదో అనుకున్నారు, ఈమె ఏదైనా చేస్తుంది కదా అలా అనుకున్నారు. అలాగే ఇది కూడా కొంచెం అలా అనిపించింది, కానీ మూవీ చూసాక ఖచ్చితంగా ఇద్దరు డ్యాన్సర్ కూడా ఇద్దరు ఇప్పుడు ఉన్న దాంట్లో డ్యాన్సర్ అంటే అంత టఫ్గా ఇస్తున్నారు హీరోస్లో. ఈమె ఇతను అల్లు అర్జున్ కానీ ఇక హీరోయిన్లో శ్రీలీల కానీ దానికి తగ్గట్టు సూట్ అయ్యేలా, ఇంకా మనం ఒక యాడ్స్ చూసాం శ్రీలీల దాంట్లో ఆహా యాడ్లో, ఇంకా ఈ మూవీలో ఐటమ్స్ ఇంకా మూవీనే హీరో హీరోయిన్గా మూవీలో చూడడం అనుకున్నా, ఇంకా ఐటమ్స్లో ఇంకా అలా కుదిరింది. ఇంకా
ఐటమ్ సాంగ్ లో చూడాలి. ఇంకా శ్రీలీల చాలా డౌన్ అయిపోయింది ఈ మధ్య, అన్ని సినిమాల్లో ఫ్లాపుల తో నడుస్తున్నాయి, మరి ఈ సాంగ్ తర్వాత కొంచెం హైప్ వచ్చే ఛాన్స్ లేదండి? ఆమె వరకు ఖచ్చితంగా చేస్తుంది. ఇంకా డైరెక్టర్ ను కొన్నిసార్లు ఇప్పుడు మనం వాళ్ళ వరకు వాళ్ళు హోప్స్ పెట్టుకొని కథకు ఒప్పుకుంటారు, తెలీదు మొత్తం స్టోరీ. నాకైతే ఇక్కడ ఎంత హీరో హీరోయిన్ మొత్తం డైరెక్టర్స్ వాళ్ళు మొత్తం స్టోరీ అయితే చెప్పరు వాళ్ళు. ఇంకొకటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు ఆడియన్స్. కొన్ని మనం చూస్తాం, కొన్ని హీరోస్ ప్లాప్స్ చేసినవి ఇప్పుడు రిలీజ్ చేస్తే హిట్ చేస్తున్నారు. అంటే ఆ హీరోకు క్రేజ్ వలన కూడా కాదు, అంటే అప్పుడు ఆ టైంకి ఆడవు, ఆ టైం మెంటాలిటీకి ఆ టైం ఏమనుకుని ఉంటారో చెప్పలేము. ఆ టైం సిచ్యువేషన్కి తర్వాత హిట్ చేస్తారు, అంటే అలా ఉంటాయి స్టోరీలు. ఆమె వరకు అయితే బెస్ట్ యాక్టరు అన్ని రకాలుగా, ఇంకా డ్యాన్సర్ కానీ అన్ని రకాలుగా ఆమె నిరూపించుకుంది. డౌన్ అయితే కాదు ఆమె ఉన్న, నేను కొన్ని చూసా కొంచెం ఏదో వీడియోలో చూసి ఆమె చేసింది ఏదో డాక్టర్గా వర్క్ చేస్తుంది. ఆ విషయంలో కొంచెం ఆబ్సెంట్ పడ్డాయి లాస్ట్ టైమ్స్ కొంచెం, అందుకే కొంచెం దాంట్లో దాన్ని కవర్ చేయాలని, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలని ఆమెను చెప్పింది. నాకైతే అవకాశాలు అయితే ఆమెకు దండిగా ఉన్నాయి. ఆమె లాంటి హీరోయిన్ నిజంగా అది రేర్ ఈ టైంలో. ఆమెకి ఇప్పుడు కూడా ఇంకా చూడండి, నెక్స్ట్ పుష్ప తర్వాత నెక్స్ట్ ఇది ఉంది, మళ్ళీ మేకి రాజా ఇదేది నితిన్తో మూవీ ఉంది, ఇంకా తర్వాత మేకు రవితేజతో. ఆమెకైతే దండిగా ఉన్నాయి, అంటే అన్ని కుదరాలి. మనం అనుకుంటాం ఇప్పుడు, మనం ఇప్పుడు పుష్ప అనుకున్నాం, ఇప్పుడు ప్రభాస్ కంటిన్యూగా మూవీస్ ఇయర్కి ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప ఈయన ఇచ్చేయచ్చు కదా, ఇన్ని ఇయర్స్కి వచ్చింది అని అనుకుంటాం. అంటే అది పుష్ప అలా ఉంది, అది దానికి మేకవరు వేరే మూవీకి కమిట్మెంట్ ఇవ్వలేం. అలా గెటప్ అంతా మొత్తం అలా ఉంది. అలా ఒక్కొక్కరికి మూవీకి ఒక్కొక్క సిచ్యువేషన్, వాళ్ళు ఒక ఇయర్ గ్యాప్ ఇచ్చారంటే వాళ్ళకి అవకాశాలు లేక కాదు, వాళ్ళ సిచ్యువేషన్లో ఒప్పుకోరు. కొన్ని కుదరక నచ్చరు వాళ్ళ బిజీ వర్క్లో, అలా కొన్ని షూట్లు ఎక్కువ చేస్తారు, కొన్ని ఒకే సీన్కి కొన్ని మూవీలు ఎక్కువ డేస్ వాడుకుంటారు, అలా లేట్ అయ్యి కొన్ని లేట్ అవుతాయి. వాళ్ళ వరకు మంచి బెస్ట్ హీరోయిన్ అయితే నాకు తెలుసు.